పార్లమెంటులో గత 15 రోజులుగా స్తంభించిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెగాసస్, పెగాసస్, పెగాసస్ ఈ అంశం మీద పార్లమెంట్ స్తంభించిపోయింది. కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే అందరూ ఏకతాటి మీదకి రావటం జరిగింది. ఆ అంశం ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్లు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2018 వరకు ఏంటంటే రాష్ట్రాల పరిధిలో ఉండేది. రాష్ట్రాలే వీళ్ళు బీసీలా కాదని బీసీల జాబితాలో చేర్చడం, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం అనేది రాష్ట్రాల జాబితాలో ఉండేది. దాన్ని కాస్త 2018లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. కేవలం రాష్ట్రపతి చెబితే తప్ప, రాష్ట్రపతి ఆమోదిస్తే తప్ప బీసీల్లో చేర్చడం లేకపోతే తీసేయడం అనేది ఉండేది కాదు. అంటే ఆ రోజు మరాఠాలకు సంబంధించిన ఒక కేసులో ఈ రకమైన తీర్పు రావడంతో ఆ మొత్తం కూడా 102 రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకెళ్లారు. మళ్ళీ అనేక డిమాండ్లు వస్తున్న క్రమంలో ఈసారి ఏం చేశారంటే దీన్ని మళ్ళీ రాష్ట్రాల పరిధిలోకి ఇవ్వాలని చెప్పేసి 105వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి సంబంధించి నిన్న చర్చ జరిగింది. చర్చ జరిగితే మొత్తం ముక్తకంఠంతో ఏకతాటి మీదకి వచ్చారు. 385 మంది సభ్యులు హాజరైతే 385 మంది దీనికి మద్దతు పలకడం అనేది ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. అంటే రాష్ట్రాల హక్కులను హరించినట్టుగా గతంలో భావించారు, ఇప్పుడు రాష్ట్రాల హక్కులు తిరిగి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో అనేక మంది, అంటే రాష్ట్రంలో ఎవరైతే బాగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంపు లేకపోతే తగ్గింపు లేకపోతే వాళ్ళ కొత్తగా రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఇప్పుడు రాష్ట్రాల పరిధిలోకి రావటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు ప్రధానంగా లేవనెత్తాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు ఒక కులాన్ని బీసీలో చేర్చాలన్నా, తీసేయాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా, వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలన్నా ఇక్కడ ప్రధానమైన అడ్డంకి ఏంటంటే 50% మించకూడదు రిజర్వేషన్లు. 50% మించకూడదు అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటికే 50% వచ్చేసాయి రిజర్వేషన్లు. కొన్ని రాష్ట్రాలు అయితే 50% మించిపోయాయి. దాంతోనే 50% అనేది ఒక క్రిమిలేయర్ పెట్టారు, 50% వరకు అంటే ఒక పరిమితి పెట్టారు. ఆ పరిమితి తర్వాత ఇవాళ 50% కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రాష్ట్రాలకు అధికారం వచ్చినా 50% మించి ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంది ఏంటంటే 50% అనే ఒక పరిమితిని తొలగించాలి. తొలగించినందువల్ల చాలామంది వెనుకబడిన కులాలు ఉన్నారు, ఆ కులాలు ఇందులోకి వస్తాయని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అదే సమయంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక దాదాపు 56 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు అనేది ఒక చరిత్ర. సో 56 కార్పొరేషన్, 56 బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది ఈ సందర్భంగా పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు ఎంపీలు. అలాగే బీసీల పరంగా జనాభా గణన జరగాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో కోరారు. ఆ విధంగా చూస్తే ఆ జనాభా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూసి వాళ్ళకు కావలసిన సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళని బీసీలో చేర్చడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి అంటే బీసీల్లో వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని పెంచడం కావచ్చు, ఇలాంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీల పరంగా అంటే కులాల పరంగా జనాభా గణన జరగాలి. ఆ తర్వాతే దీన్ని ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కోరడం జరిగింది. మొత్తం మీద అయితే నేను 30 ఏళ్ళుగా నిబంధనలు ఏదైతే 50% ఉన్నాయో అవన్నీ సడలించాలని, అలాగే బీసీల జనాభాను కులాల పరంగా గణించాలని చెప్పేసి డిమాండ్లు అయితే వచ్చినాయి. మొత్తం మీద ఏకగ్రీవంగా ఈ 385 మంది సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఓబీసీ రాష్ట్రాల పరిధిలోకి రావడం అనేది ఒక శుభపరిణామం అని మేధావులు చెప్తా ఉన్నారు.